బోయినపల్లి మండలం వెంకటరావుపల్లిలోని శ్మశాన వాటిక వద్ద జిల్లా పరిషత్ నిధితో వేయబోయే బోరుబావికి జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య భూమి పూజ చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల రూపురేఖలు మార్చేందుకు గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక నిధులు వెచ్చిస్తుందని జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా పేర్కొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం శ్మశాన వాటికల నిర్మాణం కోసం అనేక నిధులు వెచ్చిస్తోందన్నారు. శ్మశాన వాటికలు నిర్మిస్తున్న స్నానపు గదులను పరిశీలించి శ్మశాన వాటిక వద్ద నీటి ఇబ్బందులు ఉన్నాయని తమ దృష్టికి తీసుకురావడంతో జిల్లా పరిషత్ విధుల నుండి బోరు బావిల మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కోనకాటి నాగయ్య, సర్పంచ్ బూరుగుల నందయ్య, ఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయంపల్లి మండలంలో వెంకట్రపల్లి గ్రామంలో బోర్ను శ్మశాన వాటికలో వేయడం జరిగింది. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి, నీళ్లకు ఇబ్బంది అవుతుందని కోరడంతో వారికి జిల్లా పరిషత్ నిధుల నుంచి బోరు వేయించడం జరిగింది. అలాగే వారి సహకారాలు ఎల్లప్పుడూ మా వంతు ఉండాలి, మా సహకారాలు వాళ్ళ యందు ఉంటామని కోరుకుంటూ